సాక్షాత్తు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం వద్ద ఓ కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. పూజ చేసిన అనంతరం స్టార్ట్ చేయగానే దూసుకెళ్లింది. శ్రీశైలం సాక్షి గణపతి ఆలయంలోకి ఓ కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. దీంతో 5 తీవ్ర గాయాలయ్యాయి. కారుకు పూజ చేయించిన అనంతరం స్టార్ట్ చేయడంతో కారు దూసుకు వెళ్ళింది. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కలెక్టర్ అనితా రామచంద్రన్తో కలిసి ప్రారంభించారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. గత నెల క్రితం హాజీపూర్లో వరుస హత్యలు ఘటనల నేపథ్యంలో గ్రామంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు సీపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు సీపీ మహేష్ భగవత్. 12 లక్షల రూపాయల వ్యయంతో గ్రామంలో మొత్తం 12 కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లతో పాటు అన్ని ప్రదేశాలు కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు సీపీ. హాజీపూర్లో గత 4 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రావణి, మనీష, కల్పన హత్య ఘటనల నేపథ్యంలో గ్రామంలో ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండేందుకు గ్రామస్తులకు సీపీ మహేష్ భగవత్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సరిగ్గా 4 రోజుల తర్వాత ఇచ్చిన హామీని కార్యరూపం దాల్చి మాట నిలబెట్టుకున్నారు సీపీ మహేష్ భగవత్. మన సీపీ గారు అందరి చొరవ తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టాం. ఇది ముఖ్యంగా ఏంటంటే గ్రామస్తులకి, వీళ్ళ ద్వారా మన జిల్లా ప్రజలందరికీ ఒక నమ్మకం కలిగించడానికి, ఆడపిల్లలు చదువు ఆపేస్తామని చాలా మంది భయపడుతున్నారు, చెప్తున్నారు కూడా, అలాంటిది ఏది కూడా చేయకూడదని చెప్పి వాళ్ళకి భరోసా కల్పించడానికి అన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము. ధైర్యంగా తల్లిదండ్రులు అందరూ కూడా ఆడపిల్లల్ని, పిల్లల్ని చదువు బడికి పంపించాలి, ఇలాంటి సంఘటనలు జరగకుండా మేము అన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం అనేది వాళ్ళకి హామీ ఇవ్వడానికి కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయాలి. ప్రధానంగా అందరికీ నమస్కారం. ఈ హాజీపూర్ గ్రామానికి కలెక్టర్ మేడం గారితో నేను వచ్చి ఈరోజు 12 కెమెరాస్ 10,60,000 ఖర్చుతో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. పోయిన నెల ఇక్కడ జరిగిన ఈ 3 రిపోర్ట్ అయిన అది కొన్ని కొత్త సంఘటన, తర్వాత పాత సంఘటన, అన్ని 3 సంఘటన దాంట్లో మనం నిందితుల్ని అరెస్ట్ చేసిన తర్వాత గ్రామస్తులు ఇక్కడ సీసీటీవీ ఏర్పాటు చేయాలని, తర్వాత ఆర్టీసీ బస్సు సౌకర్యం కావాలని, ఇక్కడ ఉన్న బెల్ట్ షాప్ అది మూసివేయాలని, తర్వాత ఇంకా కొన్ని వాళ్ళు చెప్పిన సమస్య అది 1x1 మన పరిష్కరణ చేస్తూ ఈరోజు ఈ ఇక్కడ ఈ 12 కెమెరాస్ మనం ఏర్పాటు చేసాము. ఆల్రెడీ ఆర్టీసీ బస్సు కూడా ఒక బస్సు ఇక్కడ కుషేగూడ నుంచి, తర్వాత ఇంకో బస్సు ఇక్కడ నుంచి భువనగిరి అదే స్టార్ట్ అయినాయి. ఇంకో కొన్ని సమస్య వాళ్ళు చెప్పారు, ఒకది బ్రిడ్జ్ అని, బ్రిడ్జ్ కావాలా అని, దానికి సంబంధి ఇప్పుడు కొడపడక ఉంది, అది అయిన తర్వాత కలెక్టర్ మేడం దానికి సంబంధి చూస్తున్నారు. తర్వాత ఈ గ్రామానికి ఒక మన పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగినాయి. తర్వాత ఇక్కడ మన బొమ్మల రామారం ప్రాపర్లో కూడా ఇక్కడ కెమెరా అంతకుముందు పనిచేయట్లేదు, ఆ కెమెరా కూడా మనం రిపేర్ చేశాము. తర్వాత ఈ ఫ్యామిలీస్కి గవర్నమెంట్ స్కీమ్ ప్రకారంగా కాంపెన్సేషన్ కోసం మా ప్రయత్నం అది నడుస్తున్నాయి, అది డాక్యుమెంటేషన్ ఆల్రెడీ కలెక్టర్ మేడంకి పంపడం జరిగింది.
చంద్రబాబు అక్రమంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన సంఖ్య 23 అని, ఈ ఎన్నికల్లో చంద్రబాబు సహా ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా 23 అని, ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ 23 అని వైసీపీ అధినేత జగన్ లాజికల్ గా మాట్లాడుతూ టీడీపీపై సెటైర్ వేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఎల్పీ నేతగా జగన్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అక్రమాలు చేస్తే దేవుడు ఏ రకంగా మొట్టికాయలు వేస్తాడో చెప్పడానికి నిదర్శనం చంద్రబాబేనని, దేవుడు అంత గొప్పగా స్క్రిప్ట్ రాశాడని అన్నారు. ప్రజలు మనకు గొప్ప బాధ్యత అప్పగించారని, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. మనోబలం పెట్టి డబ్బు నుంచి కొనుగోలు చేసిన వారి సంఖ్య 23, ఎంపీల సంఖ్య 3. కరెక్ట్ గా మళ్ళీ అదే మే 23వ తారీఖు మళ్ళీ కరెక్ట్ గా మే 23వ తారీఖున చంద్రబాబు నాయుడు గారికి దేవుడు ఇచ్చింది 23 మంది, అదే 23 మంది ఎమ్మెల్యేలు. ఇంతకన్నా కోపంగా బహుశా ఏ స్క్రిప్ట్ కూడా ఎప్పుడు అంత గొప్పగా లేదు. ఇది జరిగిన తర్వాత మనందరం కూడా ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు, విశ్వాసం పెట్టుకున్నారు, విశ్వసనీయత అన్న పదానికి కొట్టేశారు. ఇంత గొప్ప మ్యాండేట్ మన బడ్జెట్ స్కందాల మీద గొప్ప రెస్పాన్సిబిలిటీతో వస్తా ఉందన్న సంగతి ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, దానికి కారణం 2019 అయిపోయింది, ఇంకా మన టార్గెట్ 2024. ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇవాళ భేటీ అయింది. ఢిల్లీలో జరుగుతున్న సిడబ్ల్యూసీ సమావేశానికి దేశం నలుమూలల నుంచి కాంగ్రెస్ కీలక నేతలు తరలివచ్చారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో యూపీఏ చీఫ్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు అగ్రనేతలు పాల్గొన్నారు. పార్టీ ఓటమికి గల కారణాలతో అన్వేషించడంతో పాటు పార్టీకి ఓట్లు వేసేలా ప్రజలను తమ హామీలు ఎందుకు ఒప్పించలేకపోయాయన్న దానిపై ప్రధానంగా చర్చించారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్టు కూడా ప్రచారం జరిగినప్పటికీ అంత అవసరం లేదని పార్టీ నాయకులు చెప్పినట్లు సమాచారం. వైసీపీ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ శాసనసభాపక్ష సమావేశం ఇవాళ జరిగింది. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిసి పార్టీ తీర్మాన ప్రతిని అందజేయనున్నారు. ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం ఆదేశాలతో నిజామాబాద్ జిల్లాలో విత్తనాల షాపులపై అధికారులు ఆకస్మిక దాడి చేశారు. ఆర్మూర్ పరిధిలో ప్రతి విత్తన షాపులో వ్యవసాయ అధికారులు తనిఖీ చేసే రికార్డులు పరిశీలించారు. ఈ దాడితో వ్యవసాయ అధికారులు, 3 మండలాల అధికారులు, ఆర్మూర్ ఎస్ఐ విజయ్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. ఈ లోపల చాలా నట్టున్నారు. యాభై విత్తనాలు ఏమున్నా కానీ తీసుకుని ఇస్తాను.
అలంపూర్ నియోజకవర్గం అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఆర్డీఎస్ కాలువల ఆధునీకరణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 100 కోట్లు కేటాయించాలని వడ్డేపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. శాంతినగర్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కార్యకర్తల సమావేశం నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఆర్డీఎస్ను ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు నీరు అందాలంటే ప్రతి పిల్ల కాలువలు కూడా మరమ్మతులు చేపట్టి వెంటనే పనులు పూర్తి చేయాలని కోరారు. అడుగులు ముందుకు వేస్తాడు. ముఖ్యంగా ఏపీ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చాలా రుణపడి ఉంటాడు. ఆయనకు అఖండ విజయం సాధించి పెట్టిన ఏపీ ప్రజలకు ఆయన చెప్పిన వాగ్దానాలు ఖచ్చితంగా అమలు చేస్తాడు. 45 సంవత్సరాల వయసున్న వాళ్ళకే 3000 పింఛన్ ఇస్తానని మాట చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి. మాట తప్పకుండా అక్కడ చేస్తాడు. ఏపీ ప్రభుత్వంలో 45 సంవత్సరాలకే 3000 పింఛను చేస్తున్న జగన్మోహన్ రెడ్డి విధంగా ఇక్కడ కూడా మన తెలంగాణలో కూడా 45 ఏళ్ళ వయసున్న వారికి 3000 పింఛన్ చేస్తే బాగుంటుందని ఇక్కడ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏమిటంటే అక్కడ రైతులకు 12,500 రూపాయల చొప్పున 5 సంవత్సరాలకు 50,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు వచ్చే విధంగా అక్కడ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆచరణలో పెడతానని హామీ ఇచ్చినాడు. ఆ హామీ కూడా అమలు చేశాడు. ఇక్కడ కూడా ఒక్క రైతుకు 50,000 రూపాయలు లబ్ధి చేరుకూరే విధంగా తెలంగాణ ప్రభుత్వం చేయాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంకొక విషయం ఏమనగా ఏపీలో స్కూల్కు వెళ్లే పిల్లలకు వాళ్ళ తల్లి అకౌంటులో 15,000 రూపాయలు వేస్తారని జగన్మోహన్ రెడ్డి ప్రకటించినాడు. ఆ విధంగానే ఇక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా స్కూల్కు వెళ్లే పేద పిల్లలకు వాళ్ళ తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేసి అదేవిధంగా ఇక్కడ కూడా కొనసాగించాలని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఆర్డీఎస్ కార్ల పరిస్థితి బాగలేదు. మేము ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ అభిమానులం అయ్యి సంబరాలు జరుపుకున్న కొరకు ఇక్కడ రాలేదు. సంబరాలు జరుపుకొనుచు మళ్ళీ ఇక్కడ ఉన్న రాష్ట్రంలోని సమస్యలపై మేము పోరాడే దిశగా అడుగులు వేస్తున్నాం. ఆ దిశలో మేము ఆర్డీఎస్ కెనాల్కు 100 కోట్లు కేటాయించాలని గద్వాల ఆర్టీసీ డిపో నుండి తుమ్మిళ్లకు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను వైఎస్ఆర్ పార్టీ నాయకులు కోరారు. ఏపీలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అవుతూనే ఆయన ప్రకటించిన నవరత్నాలు పథకాలు అమలు చేస్తారన్నారు. రానున్న రోజులలో తెలంగాణలో కూడా వైఎస్ఆర్ పార్టీ బలం పుంజుకుంటుందని వీరంతా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ జగన్ గెలుపుపై సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాజశేఖర్ రెడ్డి, ప్రేమ్ రాజ్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్పై విశాఖ ఎయిర్పోర్టులో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శనివారం విడుదలయ్యాడు. బెయిల్ పత్రాలు అందడంతో జైలు అధికారులు శ్రీనివాసరావుని విడుదల చేశారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆ రోజు సంఘటన అనుకోకుండా జరిగిందన్నాడు. తాను నార్కో అనాలిసిస్ టెస్టు కూడా సిద్ధమని వివరించాడు. వైఎస్ జగన్పై కావాలని దాడి చేయలేదన్నాడు. రైతులు, మహిళలు, ఇతర సమస్యల గురించి వైఎస్ జగన్తో మాట్లాడాలనుకున్నాను అంటూ శ్రీనివాస్ నీతి కబుర్లు చెప్పాడు. తాను ఒక చెఫ్నని, అందుకే ఆ రోజు తన వద్ద 3 కత్తులు, 4 ఉన్నాయని తెలిపాడు. గత 7 నెలలుగా సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీనివాస్ అనారోగ్య కారణంగా బెయిల్పై విడుదలయ్యాడు. అక్టోబర్ 25వ తేదీన దాడి జరిగిన సంఘటన నుంచి ఇప్పటి వరకు 7 నెలల పాటు శ్రీనివాస్ జైల్లో ఉన్నాడు. పార్లమెంటరీ పార్టీ నేత ఎంపిక నిర్ణయాన్ని ఎంపీలు జగన్ కు అప్పగించారు. జగన్ అధ్యక్షన తన పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. 22 మంది వైసీపీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలని ఎంపీలకు జగన్ సూచించారు. ఏపీకి కాబోయే సీఎం వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్న జగన్ భారీ క్యాన్వైతో రాజ్భవన్ కు తరలివెళ్లారు. రాజ్భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసిన జగన్ ఆయనతో సమావేశమై పలు విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా వైసీపీ శాసనసభాపక్షం తీర్మాన ప్రతిని గవర్నర్ తమను కాగా సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్ తదితరులు ఉన్నారు.